ఓకే మత్తయి సువార్త మరి ఈ దినము యొక్క ప్రాముఖ్యతను గురించి మొత్తం నాలుగు సువార్తల్లో కూడా రాయబడినది మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి మరి 10 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క పునరుద్ధానము యేసు ఏ విధంగా పునరుద్ధానము చెంది ఉన్నారు ఆ పునరుద్ధానము చెందినప్పుడు ఏ కార్యములు జరిగినయో అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు రాయబడినది హల్లెలూయా హల్లెలూయా అదే విధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు ఈ వచనాలన్నిటిలో కూడా మరి యేసు ఏ విధంగా పునరుద్ధానము చెంది ఉన్నారు ఏ విధముగా ఆయన తిరిగి లేచిన్నారు ఆయన లేచినప్పుడు ఏ కార్యములు అక్కడ జరిగినవో స్పష్టముగా వ్రాయబడినది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఇది నా కొన్ని విషయాలు మరి మనము ధ్యానించుకోబోతున్నాము చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి చదువుదాం యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచిను కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురును వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు చుట్టు పెట్టి ఉండుటయు చూచెను అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము గ్రహింపరయ్యి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలువైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెలుగు తట్టు తిరిగి యేసు
చూస్తా ఉంది. అయితే ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఏమి జరిగింది?
కనుక ఆమె పరిగె మరి రాయి దొల్లింపబడి ఉండట రాయి తీయబడి ఉండట చూసింది సమాధి దగ్గరికి వచ్చింది యేసయ్య లేస్తారని చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకుంది కానీ సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత సమాధి ఆ రాయి పొల్లింపబడటం సమాధిలో యేసు లేకపోవడం చూసి మరియ ఎంతో వ్యాధల చెందుతా ఉంది కలత చెందుతా ఉంది మరి యేసు ప్రభువుగా లేస్తారు అని యేసు చెప్పినా కూడా ఎవరు ఆయన అపహరించుకుని వెళ్ళిపోయారని ఆమె ఎంతో కలవరపడిపోతా ఉంది వెంటనే శిష్యులకు చెప్పింది ఆ శిష్యులు కూడా వచ్చి ఏం చేశారండి సమాధి దగ్గర చూశారు హల్లెలూయా చాలా జాగృతగా వినాలి సమాధి దగ్గరకు వచ్చి శిష్యులు చూసిన తర్వాత ఆ శిష్యులకు సమాధిలో ఎవరు లేరు యేసు లేడు ఆ రాయి మరి తీయబడుట చూశారు అక్కడ నారబట్టలు అక్కడ ఉండడం చూశారు యేసును చూడలేదు వాళ్ళు ఏం చేశారు కాముగా వెళ్ళిపోయారు అయితే ఈ మరియం మాత్రం ఏం చేస్తుందండి యేసు కనిపించకపోతే యేసుని చూడకపోతే ఎంతో వేదన చెంది ఆ సమాధి దగ్గర ఏం చేస్తుందంటే వినిపిస్తా ఉంది హల్లెలూయా చూడండి 11వ వచనంలో చూసినట్లయితే అయితే మరియ ఇక్కడ చూద్దాం 10వ వచనం చూద్దాం అంతర శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఈ మరియ ఏం చేస్తుందంటే శిష్యులందరూ వెళ్ళిపోయారు ఆయన లేచిపోయాడో లేకపోతే ఎవరన్నా అపహరించారో ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే గనక మళ్ళీ రాణు వారు వచ్చి మనల్ని చంపేస్తారని భయంతో మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు తలుపులు వేసుకుని భయంతో వాళ్ళు ఆ గదిలోనే ఉన్నారు కానీ మరియ మాత్రము అంత చీకటిలో ఒక్కంతే ఉండి సమాధి దగ్గర ఏడుస్తా ఉంది ఎంత మనము ప్రేమించిన వారైనా ఎంత మన కొరకు ప్రాణం పెట్టిన వారైనా ఒకవేళ చనిపోయారనుకోండి ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలు ఎవరైనా సమాధి దగ్గర ఉండి ఏడుస్తారా ఏడుస్తారా ఎవరు ఎంత ప్రేమన్నా కూడా ఏడవరు అంటే ఏడవరు అంటే ఆ టైంలో ఒక్కరే సమాధి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు హల్లెలూయా ఈ మరియ కూడా యేసు తన జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు ఆ కార్యాన్ని బట్టి యేసయ్య ఏ మాత్రం కూడా మర్చిపోలేకపోతుంది ఏ మాత్రం కూడా యేసయ్యను విడవలేకపోతుంది హల్లెలూయా ఏ విధము చేతనేనను కూడా అసలు యేసయ్య ఏం అయ్యాడో నేను తెలుసుకోవాలి హల్లెలూయా ఆయన ఏమయ్యాడో తెలుసుకోవాలి ఆయన ఎలాగైనా చూడాలని ఒకలాంటి ఆశతో ఉదయకాలమే లేచి ఆమె ఎక్కడ వచ్చిందంటే సమాధి దగ్గరికి వచ్చింది హల్లెలూయా హల్లెలూయా యేసుని ఎరిగిన తర్వాత మరి ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిందంటే యేసయ్య అక్కడికే ప్రథమ స్థానాన్ని ఇచ్చింది చెప్పండి మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా పాపము చెరికి వెళ్ళలేదు పాప మరి లోకస్తులు విడిచిపెట్టిన తర్వాత మరి లోకం వైపు పోలేదు కానీ శిష్యులందరూ వెంబడించి భయంతో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంటే అంగీకరించిన తర్వాత ఎలాగైనా కూడా యేసయ్యను చూడాలి ఆయనతో మాట్లాడాలి అసలు ఆయన ఏమైపోయాడో నేను గుర్తెరగాలని సమాధి దగ్గర ఏం చేస్తుందండి విలపిస్తా ఉంది హల్లెలూయా హల్లెలూయా అయితే అక్కడ 12వ వచనంలో చూసినట్లయితే తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును కూర్చుండుట కనబడెను హల్లెలూయా చూడండి చాలా విచిత్రం దాని ముందే శిష్యులు లోపలికి వెళ్ళి చూసారా లేదా సమాధిలో శిష్యులకు దేవదూతలు కనిపించారా కనిపించలేదు కానీ ఎప్పుడైతే మరియ వేదన చెందుతా ఉందో యేసుని చూడాలని ఆశతో ఉందో వెంటనే దేవుడు ఎవరు పంపించాడండి దేవదూతలు పంపించాడు హల్లెలూయా 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 మనకి సహాయము చేయడానికి మనకి మనల్ని ఆదరించడానికి మనల్ని బలపరచడానికి దేవుడు కొంతమంది దేవదూతలు మనకి నియమించి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఈ మరియ వేదన చెందుతా ఉంటే ఈమెను ఆదరించడానికి మరి తండ్రి అయిన దేవుడు ఇద్దరు దేవదూతలు అక్కడికి పంపించాడు హల్లెలూయా హల్లెలూయా
ఆ దేవదత్తులు మరియను చూసి అంటున్నారు, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయేది, ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పిను. హల్లెలూయా. తర్వాత 14వ వచనంలో చూసినట్లయితే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవదత్తులు కనిపించిన తర్వాత ఎందుకు ఏడ్చుచున్నావు అంటే మరి దేవదత్తులు ఆవిడ ఏమనుకున్నదో తెలియదు, కానీ నా ప్రభు అని కానీ మీరు ఎత్తుకుని దేవదత్తులు దేవదత్తులను గుర్తించలేకపోతుంది, యేసుని యేసుగా గుర్తించలేకపోతా ఉంది. ఎందుకంటే హృదయంలో కలవరం, వేదన, భయము, ఆందోళన. హల్లెలూయా హల్లెలూయా. కలవరముతో వేదనతో బాధతో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం సరిగా గ్రహించలేము, ఆయన ముఖాన్ని మనం సరిగా చూడలేము, ఆయన స్వరాన్ని మనము సరిగా వినలేము. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆమె ఇంకనూ ఏడుస్తూ ఇంకనూ దేవుని పట్ల ఉన్న ఆసక్తిని చూసి అక్కడ మరియా ఏడుస్తా ఉంటే యేసు ఏమంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. చెప్పండి దేవునామని మనం పలుకుతాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు కల్వారి శిలువలో బలియాగమై తిరిగి లేచిన తరువాత మొట్టమొదటి మాట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. హల్లెలూయా. ఇది నాన్న అదే ప్రశ్న యేసయ్య మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఎందుకు ఏడ్చుచున్నారు, ఎందుకు వేదన చెందుతా ఉన్నారు, ఎందుకు కలవర పడతా ఉన్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నన్ను మీరు కలిగి ఉన్నారు, నా వాక్యాన్ని వింటూ ఉన్నారు, నాలో జీవిస్తూ ఉన్నారు, కానీ ఇంకా చాలా వేదన చెందుతూ ఉన్నారు, చాలా దిగులు పడుతూ ఉన్నారు, పైకి సంతోషముగా ఉన్నారు కానీ చాలా మంది హృదయంలో చూసినట్లయితే దుఃఖము, వేదన, బాధ. అలనాడు మరియను అడిగిన ప్రశ్నే ఇది, నన్ను యేసయ్యా నిన్ను నన్ను అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు. దుఃఖపడవద్దు, కలవరపడవద్దు, యేసయ్యా మనతో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని యేసయ్య మనల్ని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. మనం యేసయ్యని ఎంత వెంబడించిన, ఎంత వాక్యాలు విన్న, ఎంత భక్తి చేసినా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని కొన్ని నిందలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని అవమానాలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చాలా కలత చెందుతూ ఉంటాం, చాలా వేదన చెందుతూ ఉంటాం. దేవుడు అసలు ఎక్కడ ఉన్నాడు, నేను ఇంత భక్తి చేస్తుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, నాకు ఏం చేశాడు దేవుడు, నాకు ఏమి చేయకుండా నేను ఎందుకు నిన్ను వెంబడించాలని అనేక సార్లు యేసయ్యని ప్రశ్నించిన దినాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మరణించి సమాధిలో ఉంటే ఆ ప్రశ్న వెయ్యాలి, కానీ మరణించి తిరిగి లేచింది ఎందుకు అంటే ఆయన మనలో ఉండి, మనతో ఉండి మనకు సహాయం చేయడానికే. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 6:28-32 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ సమయం లేదు కనుక నేను వాక్యాన్ని చదవట్లేదు. మత్తయి సువార్త 6:28-32 వచనాలు చూసినట్లయితే, ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, రేపు ఉదయాన్ని లేచిన తర్వాత ఈ రోజు ఏమి వండాలి, ఏం చెయ్యాలి, చీటీ కట్టాలి, ఇక్కడ పిల్లలకు ఫీజు కట్టాలి, లేకపోతే అక్కడ అది కట్టాలి, ఇది కట్టాలి, మనము చింతిస్తా ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. కానీ మొట్టమొదటి మనం దేవుని నీతిని, రాజ్యాన్ని, దేవుణ్ణి వెతికినట్లయితే, ఉదయకాలం లేచి దేవుని
मन ग्रह मरिया द्वारा नेवल मोटमोद येसय को मरिया प्रथम स्थानी येसय तरवाते भर्त येसय तरवाते भार्य येसय तरवाते बिड्डल येसय तरवाते स्नेहितुलु येसय तरवाते बंधुवुलु येसय तरवाते प्रेमिकुलु येसय तरवाते एंत पेद्द राजकीय नायकुलैना कूडा वारिकि स्थानम इव्वाल्सिंदि येसय तरवाते हालेलूया मरिया येसयकु प्रथम स्थानानि इच्चिंदि एवरु वच्चिना राकपोयिना येसु मरिया ओक्कते येसय कोरकु ఆశతో వచ్చింది హల్లెలూయా దేవదూతలను శిష్యులు చూడలేకపోయారు యేసుని శిష్యులు చూడలేకపోయారు ఆ చీకటిలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి యేసుని చూడాలని ఆశతో వచ్చిన మరియా యేసు స్వరాన్ని విన్నది మరియా యేసయ దర్శనాన్ని చూసింది హల్లెలూయా హల్లెలూయా ఈ రోజులో ఎప్పుడైనా మన ఊరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఇంటికి వచ్చి మన పక్కన కూర్చున్నారు అనుకోండి హా మన ఇంటికి వచ్చి మన పక్కన కూర్చున్నారు అనుకోండి తర్వాత మన నడక మన చూపు మన స్టైల్ అన్ని కూడా ఎలా ఉంటాయండి మారిపోతాయి హల్లెలూయా ఈ లోకములో ఒక నాయకుడు వస్తేనే నీ స్టైల్ మారిపోతుంది చూపు మారిపోతుంది మాట తీరు మారిపోతుంది నా ఇంటికి వచ్చారు కానీ నువ్వు ఎంతగానో గర్వపడతా ఉంటావు కానీ అంతకంటే గొప్ప దేవుడు యేసయ్య మరి ఆ కళ్ళారా చూసి ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఇంకా ఎంత సంతోషం ఉంటదండి హల్లెలూయా 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 అందుకే మన ప్రసన్న బెన్నర్ గారు రాశారు సిలువను చూడగానే నా సిలువను చూడగానే నా విలువేంట తెలిసింది అందుకే స్టైల్ మారింది నా నడక మారింది ఓహో నడక మారింది నా నడక మారింది నా చూపు మారింది నా నడక మారింది ఓహో తప్పసరి అయిపోతాను ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి ప్రాధాన్యత
అయ్యా నువ్వు కల్వారి శిలువలో బలియాగమై ప్రాణాన్ని పెట్టి
అయ్యా తండ్రి ప్రభువా మరణించి మూడో దినాన తిరిగి లేచిన్నావు అయ్యా నిన్ను దర్శించడానికి నిన్న శిష్యులు వచ్చారు గాని వెనుకకు వెళ్ళిపోయినారు మరియ మాత్రము అయ్యా నా సమాధిలో కనిపించకపోవడం బట్టి ఎంతో కలత చెందుతూ వేదన చెందుతూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావని చెప్పి అయ్యా మిమ్మల్ని కనుపరుచుకుని ఆమెతో మాట్లాడి మీరు ఆదరించారు తండ్రి అవును ఈ దినాన ఇక్కడ ఉన్న వారు అనేకులు తండ్రి తమ వారిని కోల్పోయి దుఃఖ పరిస్థితుల్లో ఇంకను దుఃఖిస్తూ ఉండవచ్చు అనేకులు వారి కుటుంబంలో సమస్యల వల్ల వేదన చెందుతూ ఉండవచ్చు తండ్రి యెషయా నేను వేదన చెందుతున్న బిడ్డల్ని అయ్యా కలవరపడుతున్న బిడ్డలు మీరు ఆదరించండి ధైర్యపరచండి ప్రభా యెషయా నా కొరకు తిరిగి లేచిన్నాడు యెషయా నాతో ఉన్నాడు కనుక తప్పకుండా నా జీవితంలో అద్భుతం చేస్తారని బిడ్డల సంతోషంతో నిన్ను సేవించడానికి సహాయం చేయండి అయ్యా ఇంతవరకు దేనితో వెతకవచ్చు ఎవరెవరి గురించి వేచి చూడవచ్చు అయ్యా ఎక్కడికో వెళ్ళవచ్చు కానీ ఈ దినం నుండి నిన్ను వెతుకుతూ ఎంతో భయభక్తులు కలిగి బిడ్డలందరూ ఈ పునరుద్ధాన ఫలాన్ని పునరుద్ధాన సంతోషాన్ని పునరుద్ధాన సమాధానాన్ని పునరుద్ధాన జయాన్ని తల్లి ప్రభువా పొందుకుని నేను ఈ బిడ్డల సంతోషం కొనడానికి నీ కృపా సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్.